స్టార్మా ఛానల్లో మధ్యాహ్నం 12:30 ప్రసారమవుతున్న సీరియల్ గుప్పడంత మనసు. ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడ నటులు ముఖేష్ గౌడ, రక్షా గౌడలు ఈ సీరియల్లో తమ అద్భుతమైన నటనని కనబరిచారు. ప్రత్యేకంగా ముఖేష్ గౌడకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు, అలానే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రిషి కోసమే గుప్పడంత మనసు సీరియల్ చాలామంది చూస్తున్నారు అనడంలో కూడా ఏమాత్రమైతే సందేహం లేదు. అయితే గత కొన్ని నెలలుగా రిషి గుప్పడంత మనసు సీరియల్లో కనిపించడం లేదు. దానికి కారణం తనకి హెల్త్ బాగాలేదని, అలానే మూవీలో నటించడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అంటూ చాలా రూమర్స్ అయితే వినిపించాయి. రీసెంట్గా ముఖేష్ గౌడ అవన్నీ అవాస్తవాలని ఒక పోస్ట్తో తెలియజేశారు. ఈ మధ్యాహ్నం 12:30 ప్రసారమవుతున్న ఈ సీరియల్ని సాయంత్రం 6:00 జూన్3 నుంచి ప్రచారం చేయబోతున్నారు. దానికి గల ప్రత్యేక కారణం అయితే ఉంది. రిషి అయితే గుప్పడంత మనసు సీరియల్లోకి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. తన మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ సీరియల్లోకైతే తన అభిమానుల కోసం మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి ముఖేష్ గౌడ సీరియల్ షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు. రిషి కంబ్యాక్తో అయితే ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోతూ ఎగిరి గంతులేసిస్తున్నారు. అలానే ముఖేష్ గౌడ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్ అయితే బద్దలవ్వబోతున్నట్లయితే అర్థమైపోతుంది. గుప్పడంత మనసు సీరియల్లోకి రిషి కంబ్యాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.